हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल नीन वासंती मी नेल्लूर अम्मायिनी अंदरू एला उन्नारू बागुन्नारा नेनैते चाला चाला बागुन्नानंडी ई रोजु नेनु मीकु वेज नूडिल्स इंट्लोने एला तयारु चेसुकोवालो चूपिस्तानु अंतकन्ना मुंदु नादि ओक चिन्न रिक्वेस्ट अंडी मन चैनल मीरु फस्ट टाइम गनुक चूस्तुंटे किंद रेड कलर बॉक्स सब्सक्राइब अनि रासि उंटुंदी दानि क्लिक चेयंडी दानि पक्कने कूडा गंट सिंबल उंटुंदी दानि कूडा क्लिक चेयंडी अप्पुडु ए वीडियो मीरु मिस् करना प्रति वीडियो नोटिफिकेशन मीकु वस्तुंदी अंड मन चैनल गिव अवे कांटेस्ट नडुस्तुंदि कदा दानि डीटेल्स रूल्स अंड मोत्तम कूडा नेनु आल्रेडी ओक वीडियो लो चेसानु आ वीडियो क्लिपिंग नेनु आ लिंक नि डिस्क्रिप्शन बॉक्स लो इस्तानु मीरु कूडा चूसी पार्टिसिपेट चेयंडि मंचि चौकानि విన్నవండి అండ్ నా నేను చెప్పాను కదా 500 సబ్స్క్రైబర్స్ అయితే నేను విన్నని అనౌన్స్ చేస్తాను 1 or 2 or 3 అని చెప్పలేదు ఎంతమందికి అనౌన్స్ చేశాను అనౌన్స్ చేస్తాను బట్ నేనైతే 500 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత నేను చెప్తాను సో ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా సో ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అండ్ దాంట్లో కొంచెం సాల్ట్ అండ్ 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని నూడిల్స్ అన్నమాట ఇవి నూడిల్స్ అనేవి మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతాయండి హక్కా నూడిల్స్ అనేవి సో ఆ నూడిల్స్తో నేను చేస్తున్నాను సో నేనైతే 150 grams ఆఫ్ నూడిల్స్ తీసుకుంటున్నాను ఇక్కడ అంటే 1 ప్యాకెట్లో 150 grams ఉంది సో ఇప్పుడు ఇవి 80% కుక్ అయితే సరిపోతుందండి మనకు ఎక్కువ 100% కుక్ అవ్వాల్సిన అవసరం లేదు 80% కుక్ అయితే సరిపోతుంది చూసారు కదా కుక్ అవుతూ ఉంది సో అంత లోపల మనము సాసెస్ని మిక్స్ చేసుకుందాం సో ఫస్ట్గా 2 స్పూన్స్ టమాటో సాస్ టమాటో కెచప్ ఆర్ టమాటో సాస్ తీసుకోవచ్చు అండ్ 1 స్పూన్ చిల్లీ సాస్ ఇక్కడ నేను రెడ్ చిల్లీ సాస్ వేయట్లేదు ఓన్లీ చిల్లీ సాస్ మాత్రమే వేస్తున్నాను మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ చాలా కొంచెం అంటే 1 స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి అండ్ సోయా సాస్ వేసుకోవాలి మీరు కావాలంటే రెడ్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఆ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ వెనిగర్ కూడా యాడ్ చేయాలి సో ఈ 4 ని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం మన నూడిల్స్ కూడా కుక్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం సో మనం ఒకటి తీసుకొని ఇలా వించితే ఇట్లా చూసారు కదా 80% కుక్ అయిపోయింది సో ఇప్పుడు మనం దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం వాటర్ అన్నిటిని కూడా సో ఇప్పుడు ఇందులోకి కొంచెం నార్మల్ వాటర్ ని వేసుకుందాం సో అప్పుడు నూడిల్స్ ఇంకా కుక్ అవ్వం అన్నమాట సో అక్కడికి అవి అలానే ఉంటాయి సో కొంచెం నార్మల్ వాటర్ ని యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ అంటే 1/2 స్పూన్ ఆయిల్ ని వేసుకొని వన్స్ మిక్స్ చేసేస్తే ఇవి అలానే ఉంటాయి చూసారు కదా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసి అందులో కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేశానండి సో ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి అండ్ ఇప్పుడు మొత్తం కూడాని హై ఫ్లేమ్ మీదలోనే చేయాలన్నమాట హై ఫ్లేమ్ పెట్టే చేయాలి లో ఫ్లేమ్తో చేయొద్దు ఇంకా ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్ పెట్టుకొనే చేయాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేశాను నేను 1 ఆనియన్ యాడ్ చేశాను కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 కప్ ఆఫ్ క్యాబేజ్ మనం స్ట్రీట్ స్టైల్ ఇలా రావాలంటే క్యాబేజ్ ఈస్ మ్యాండేటరీ అనమాట సో క్యాబేజ్ మీరు ఇష్టం లేకుంటే యూ కెన్ స్కిప్ దట్ అండ్ క్యారెట్ని కొంచెం పొడుగ్గా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న పీసెస్గా అలాగా కాకుండా కొంచెం పొడుక్కి కట్ చేసుకోవాలి అండ్ క్యాప్సికమ్ కూడా సేమ్ మీరు కావాలంటే యెల్లో కలర్ రెడ్ కలర్ బెల్ పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యాప్సికమ్ క్యారెట్ అండ్ క్యాబేజ్ యాడ్ చేశాను సో ఇది కొంచెం 3 or 4 మినిట్స్ కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంది అండ్ మనము బాయిల్ చేసేటప్పుడు కూడా నూడిల్స్ని సాల్ట్ వేసాం కాబట్టి చాలా కొంచెం సరిపోతుంది సో ఇది కొంచెం టైం పడుతుంది కుక్ అవ్వడానికి అంటే 3 or 4 మినిట్స్ సో కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసిన సాస్ని యాడ్ చేసుకుందాం సో ఇది మొత్తం కూడాని హై ఫ్లేమ్లోనే చేయాలి లో ఫ్లేమ్లో చేయకూడదు హై ఫ్లేమ్లోనే చేయాలండి ఒక 1 మినిట్ ఆ రాస్మెల్ పోయే వరకు జస్ట్ ఒక 1 మినిట్ మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని యాడ్ చేసేద్దాం
వీటిని జాగ్రత్తగా మిక్స్ చేయండి, లేకపోతే విరిగిపోతాయి. సో ఇలా 2 స్పూన్స్తో మిక్స్ చేసుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. మొత్తం కూడా బాగా మిక్స్ చేయాలి మనము. సో చూసారు కదా ఎలా మిక్స్ చేశానో. సో ఒక 1 మినిట్ స్టవ్ మీద పెట్టేసి ఇంకా సర్వ్ చేసేసుకుందాం. ఈ టైంలో మీకు కావాలంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, నేనైతే యాడ్ చేయట్లేదు. సో మన నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయండి. చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ కదా. సో 5 మినిట్స్లో ఈజీగా కుక్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అవుట్ సైడ్ ఫుడ్ తినలేం కాబట్టి ఇంట్లోనే హ్యాపీగా కుక్ చేసుకోవచ్చు నూడిల్స్ అనేవి. ఆ నూడిల్స్, హక్కా నూడిల్స్ అనేవి మనకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇంకా మనము సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మన వెజ్ నూడిల్స్ని. చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. మనం బాయిల్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా బాయిల్ చేసుకోవాలి, మరీ ఓవర్ కుక్ అయిపోతే అసలు బాగుండదు. సో 80% మాత్రమే కుక్ అవుతే సరిపోతుంది. చూసారు కదండి నూడిల్స్ అనేవి చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి అండ్ చాలా టేస్ట్గా కూడా ఉంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, అందరి ఇళ్ళల్లో ఉంటాయి ఇంగ్రీడియంట్స్. ఒక నూడిల్స్ అండ్ సాస్ తెచ్చుకుంటే సరిపోతుంది. అండ్ మనకు సూపర్ మార్కెట్లో వీట్ అంటే వీట్ ఫ్లోర్తో చేసిన నూడిల్స్ కూడా అమ్ముతున్నారు. కావాలంటే మీరు దాంతో కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం నేను దాంతో చేసి చూపిస్తాను. అండ్ ప్రజెంట్ అయితే ఇప్పుడు నార్మల్ నూడిల్స్ అంటే మైదా పిండితో చేసిన నూడిల్స్తో నేను చేశాను, హక్కా నూడిల్స్ అన్నమాట. చూసారు కదండి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్ రెసిపీ. మీరు కూడా ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చింది అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అండ్ మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది కదా, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మంచిగా గిఫ్ట్ని గెలుచుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, టేక్ కేర్, సీ యూ ఆల్, బాయ్ బాయ్. మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.